పాదయాత్ర అంటే వాగులు వంకలు కూడా అవసరం కూడా దిగి నడుచుకుంటూ వెళ్ళాలి దాన్ని పాదయాత్ర అంటారు ఆ పాదయాత్రకి రోల్ మోడల్ చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పాదయాత్ర చేస్తారు రోజు 10 కిలోమీటర్లు కానీ నడిచేది 5 కిలోమీటర్లు నిన్న ఒక 2 గంటల సేపు మోటార్ బైక్ మీద పాదయాత్ర చేశాడు ఎవరన్నా మోటార్ సైకిల్ ఎక్కి పాదయాత్ర అంటారా ఆ విధంగా హైటెక్ పాదయాత్ర చేస్తూ నేను ఒక మాట అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఏంటో చూపిస్తానని చెప్పి అయ్యా లోకేష్ ఇప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే మీ నాన్నకు తెలిసినన్ని దొడ్డిదారులు ఏ ప్రభుత్వం అన్నా వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో ఆకారికి అవసరం అనుకుంటే ఎవరి కాళ్ళు పట్టుకోవటానికైనా కానీ వెనకాడనటువంటి వంశం మీది చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు వారి పుత్రరత్నం హైటెక్ పాదయాత్ర పితామహుడు మీది గతంలో ఎన్నో కేసులు వస్తే మీ మీద ప్రతి కేసు కూడా కోర్టును ఆశ్రయించి వ్యవస్థను మేనేజ్ చేసి మీరు స్టేలు తెచ్చుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ఒక్క కేసును కూడా విచారణకు ముందుకెళ్ళనివ్వాల అంటే దాన్ని బట్టి మీరు ఎంత అధైర్య పరులో ఇంకో పదం వాడొచ్చు నేను వాడలేను సభ్యత సంస్కారం నాకు అర్థం వస్తుంది ఎంతటి అధైర్య పరులో అంతకుమించి నిదర్శనం కోట్ లేనేలేదు ఏదైనా ఒక విచారణ వచ్చినప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు ధైర్యంగా నేను తప్పు చేయలేదు ముందు నేను నిలబడి నా నిజాయితీ నేను నిరూపించుకుంటానని చెప్పి నిలబడాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఆ పని మీరు చేయలే ఆ పని చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శివయ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదారణ కట్టడి చేయడానికి జాతీయ స్థాయిలోనే నీ యొక్క డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అంటే మీ తండ్రి గారి యొక్క డైరెక్షన్లో అందరినీ ఏకం చేసి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రోడ్డు మీదకి వస్తే ఒక మహాప్రపంచం సృష్టిస్తాడు ఆయన కట్టడి చేయాలని చెప్పి ఆలోచన చేసి ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చినటువంటి కుట్రపూరితమైనటువంటి నిర్ణయాలు విధానాలే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా మీరు బనాయించిన కేసులు ఎక్కడ పొరపాటు కూడా ఒక్క కేసు మీద కూడా స్టే తెచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్తే ప్రతిదానికి స్టే వస్తుంది ఎందుకంటే ఆయన ప్రస్తావన ఆయన సందర్భం ఎక్కడ లేదు ఆ కేసుల్లో ఆయనే అన్యాయం ఇరికించారు చట్టం ముందు నిలబడి నా నిర్జాయితీని నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పి ధైర్యంగా నిలబడి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ప్రజల ముందుకు వచ్చి ప్రజా తీర్పు ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ధీరశాలి ధైర్యశాలి అంటే అది మీకులా పెరిగి పందల్లాగా వెళ్ళి చిదంబరం కాళ్ళు పట్టుకోలా సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోలా లేదని కూడా వ్యవస్థలు మేనేజ్ చేయాల దొడ్డిదారిని వెళ్ళి ఇక్కడ ధీరశాలి భయం అంటే తెలియని భయం అంటే ఎరుగని వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది నిదర్శనం ఇంతకుమించి ఇంకోటి లేనేలేదు పిల్లకాయకు నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది చూపించడానికి నవ్వుతారు ఎవరన్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే ఏంటో చూపిస్తానంటావు మీరు తల్లకిందులు తప్పచేసిన పొల్లు దండాలు పెట్టినా కూడాను ఆ పదం వల్లించడానికి మీకు అర్హత లేనేలేదు ధైర్యం అనే పదాన్ని ఇకవైపు అచ్చెన్నాయుడు గారు అంటున్నారు ఓ అసంతృప్తి జ్వాలు వచ్చేస్తున్నాయి 50 మంది 60 మంది మా వైపు రాటకు సిద్ధంగా ఉన్నారు లేదనుకుంటే అసంతృప్తి వ్యక్తపరుస్తారని చెప్పేసి అంటాకి ఎవరయ్యా అసంతృప్తి వ్యక్తపరుస్తుంది కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడితే అది అసంతృప్తా కోటమరెడ్డి శ్రీధామరెడ్డి అభద్రతా భావంతో మీ ట్రాప్లో పడ్డాడు అతను అది అతని కర్మ తను మనం చేయగలిగింది ఏం లేదు అంతకుమించి ఎక్కడైనా ఒకటి అరా స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద ఎవరైనా బాధపడితే బాధపడి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి బయటికి వెళ్ళేటటువంటి వ్యక్తి కానీ శాసనసభ్యులు కానీ ఎవరూ లేరనేది ఘంటాపథంగా చెప్తున్నాం ముందు మీ దుకాణం మీరు చూసుకోండి ఈ రోజుకైనా జగన్మోహన్ రెడ్డి గారు ద్వారం ఎట్లా తెరిస్తే నేను అనేక సందర్భాల్లో చెప్పా ద్వారం ఎట్లా తెరిస్తే మీ వెనకాల ఉన్నటువంటి ఆ 17 మంది 18 మంది 20 మంది శాసనసభ్యులు గోడ దూకటానికి సిద్ధంగా ఉన్నారు అందుతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా అతిథులు కాదు స్థానికులు కూడా అతిథులు కాదు కానీ ఒక నీతి నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి మీ వెనకాల చెప్పుకోవటానికి ఆ 20 మంది శాసనసభ్యులు ఉన్నారు లేకపోతే ఏ రోజు
మీ నాన్న నువ్వే మిగిలేవాళ్ళు ఎవరు జగన్ మన చంద్రబాబును లోకేష్ మిగిలేవాడు ఈ అచ్చెన్నాయుడు కూడా ఉండేవాడు కాదు అక్కడ ఆయన ద్వారాలు తెరవలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పు అచ్చెన్నాయుడు గారు విలువలతో కూడిన రాజకీయాలు ఎవరు చేస్తున్నారు మీరు చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా కాబట్టి మీడియా ముందుకొచ్చి పోనకు వచ్చిన వ్యక్తుల్లాగా నోటికి ఏది వస్తే అది మాట్లాడితే ప్రజలు మీ వాయిస్ని అనుసరించే పరిస్థితి కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితి కానీ లేనే లేదు మీ వ్యవహారం అంతా హైటెక్ వ్యవస్థలో నడుస్తుంది దానికే మీరు పరిమితం